ప్రస్తుతం ఇప్పుడు ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని గారు ఇప్పుడు మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఈ కైకాల సత్యనారాయణ మృతికి సంబంధించి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? ఓకే. ఈ రోజు చాలా విషాదకరమైనటువంటి సన్నివేశంలో మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ప్రఖ్యాత నటుడు, అవును సార్, మాజీ ఎంపీ కైకాల సత్యనారాయణ గారు చనిపోవటం, ఆయన గత కొంతకాలంగా అస్వస్థతగా ఉన్నప్పటికి కూడా ఆయన విల్ పవర్ తోటే, ఆయన దాదాపు ఏడాదిన్నర పైగా ఆయన అస్వస్థ గురైనప్పటికి కూడా విల్ పవర్ తోటి నడిపారు. ఎందుకంటే ఆయన జీవితం కోలుకుని ఉండగలిగారు. ఎందుకంటే అప్పుడే సంవత్సరం క్రితమే చాలా సీరియస్ కండిషన్ అనుకున్నప్పటికి కూడా ఆ తర్వాత ఆయన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్లు యాక్చువల్ గా ఏడాదిన్నర క్రితమే 10-15 రోజుల కంటే ఎక్కువ ఉండకపోవచ్చు అని చెప్పారు. ఎందుకంటే ఆయన అల్లుడు రాజశేఖర్ గారు నాకు స్నేహితుడు కూడా, వారి ద్వారా నాకు ఆ సమాచారం తెలుస్తూ ఉండేది. ఆయన తర్వాత 1 ఇయర్ బతకడం అంటే ఎంతో విల్ పవర్ లేకపోతే అది సాధ్యం కాదనే అభిప్రాయం నాకైతే కలిగింది. దానికి తోడు అక్కడ ఆయన ఎప్పుడు జోవియల్ గా ఉండే మనిషి. ప్రధానంగా ఈ సినిమా రంగానికి సంబంధించి నవరసాల్లో కూడా ఆయన తనదైన శైలిలో ప్రజల్ని ప్రేక్షకుల్ని బాగా మెప్పించినటువంటి ఘనత ఆయనది. ఆయన ఆ రంగం ఈ రంగం అని కాదు, పౌరాణికం అని కానివచ్చు, జానపదం కావచ్చు, సాంఘికం కావచ్చు, ఇలా ఏ రంగంలో అయినా సరే తనకంటూ ఒక విశిష్టతను తెచ్చుకున్నటువంటి గొప్ప నటుడు కైకాల సత్యనారాయణ గారు. ఆయన ఎంపీగా కూడా పనిచేశారు. ఎన్టీ రామారావు గారితో ఆయన చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయన చాలా ఇద్దరు చాలా ఆప్యాయంగా అన్నదమ్ముల మాదిరిగా వాళ్ళిద్దరూ కలిసి మెలిసి ఉండేవారట. ఆ అనుబంధం అనేది అనేక సందర్భాల్లో ఆయన గుర్తు చేసుకుంటూ ఉండేవారు. అయితే సత్యనారాయణ గారు ప్రధానంగా ఈ సినిమా సంబంధించి సినిమా నిర్మాతగా కూడా ఆయన పేరు చేసుకున్నారు, పలు సినిమాలు నిర్మించారు. మొత్తం మీద కైకాల గారి ఆయన కృష్ణా జిల్లాకు సంబంధించిన ప్రముఖులుగా కూడా ఆయన ఉన్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియని వారు కానీ ఆయన సినిమాలు చూడని వారు కానీ ఎవరో ఉండరంటే ఆశ్చర్యం కాదు. వారి మృతికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను. ఖచ్చితంగా అండి. ఇది ఎందుకంటే ఆయన నటించిన చిత్రాలే కాదు, ఆయన మెప్పించిన పాత్రలకు కూడా అతనికి నవరస నటనా సార్వభౌమాన బిరుదు ఇచ్చారు. నిజంగా అది ఆయన ఒక్కరికే అది సాధ్యమైందేమో అని చెప్పాలి, మొత్తం ఓవరాల్ ఇండస్ట్రీకి సంబంధించి. ఈ మధ్యకాలంలో కొంతమంది సినిమా ప్రముఖులు వైశ్రీక్య గానీ ఇతరత్ర గాని పాపం ఈ మధ్య కృష్ణ గారు చనిపోవటం, కృష్ణరాజు గారు చనిపోవటం, ఇప్పుడు కైకాల సత్యనారాయణ గారు చనిపోవటం కష్టం. అంటే ఆ తరం చూసిన సినిమాలు చూసిన వాళ్ళకి, ఇప్పుడు తరం చూసిన వాళ్ళకి ఆ రోజుల్లో సినిమాల్లో ఎలాంటి పాత్ర అయినా సరే, అది పౌరాణికం కావచ్చు, జానపదం కావచ్చు, సాంఘికం కావచ్చు, ఏదైనా సరే అద్భుతంగా నటించే టాలెంట్ వాళ్ళకు ఉండేది. ఈ రోజుల్లో అట్లాంటి పరిస్థితి కనపడటం లేదు. ఏదో ఒక రంగానికే పరిమితం అవుతున్నట్టుగా ఉంది. సరే అప్పటికి ఇప్పటికీ కాలం మారిందనుకోండి, బట్ ఆ రోజుల్లో ఏమి సదుపాయాలు లేని రోజుల్లోనే వాళ్ళు బ్రహ్మాండమైన పేరు తెచ్చుకున్నారు. నటన అంటే ఏమిటో ప్రజలకి చవి చూపించారు. ఈయన ఎప్పుడు కూడా ఎంతో సరదాగా సంతోషంగా ఉండే సత్యనారాయణ గారు ఇప్పుడు సరే అనారోగ్యానికి గురి అవటం ఇవన్నీ జరిగాయి. అది సార్, యాక్చువల్గా మనం చూస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో జస్ట్ 2-3 సినిమాల్లో చేసి చాలా వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు ఒక నటులుగా వాళ్ళు, ఇంకా హైప్ రావాలి. కానీ వాళ్ళ తను కైకాల సత్యనారాయణ గారి విషయానికి వస్తే కనుక 60 ఏళ్ళ తన సినీ ప్రస్థానంలో 770 పైగా చిత్రాలు చేసి ఎక్కడ కూడా చిన్న వివాదాలకి తావు ఇవ్వకుండా అతను జరిగిన సినీ ప్రస్థానం గురించి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్పదలుచుకుంటారు? నిజంగా నేను కూడా ఇది ఆ మాట నాకు స్వయంగా దగ్గర పరిచయం లేదు కానీ ఆయన బంధువులు వాళ్ళ ద్వారా నాకు బాగానే తెలుసు విషయం, కొంత తెలుసు. వారు నిజంగానే ఎక్కడ తానవ్వక తాను ఒప్పించగానట్టుగా ఎవరితోటి వివాదం కానీ తగేదా కానీ లేకుండా ఇంతకాలం నడపటం అంటే చాలా గొప్ప విషయం. దాంట్లో ఏమి సందేహం లేదు, ఎవరితోటి తగేద లేదు, ఎవరితోటైనా సన్నిహిత్యంగా ఉండటం ద్వారా తన పాత్ర, తన తన సినిమా, తన వ్యవహారం తప్ప మిగతా విషయాల్లో అనవసరమైన రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం కానీ ఇవేమీ ఆయనకి తెలియని విషయాలు కాదు. ఆయన అట్లా ఆ స్వభావం ఉన్న వ్యక్తి కాదని చెప్తుంటారనమాట. అది గొప్ప విషయమే. ఒక వ్యక్తి ఎలా ఎదగాలి, ఎలా ఒదిగి ఉండాలి, ఎలా జీవితంలో ఒక రకమైనటువంటి ఏమంటాము సీరియస్ ఇంగర్నెస్ కాకుండా సంతోషంగా సంతృప్తిగా ఎలా బతకాలి అన్నదానికి
ఆయన ఉదాహరణ అవుతారు రాధాకృష్ణ. సార్ అది పొలిటికల్ అనలిస్ట్ గా మీరు లేకపోతే ఒక సీనియర్ జర్నలిస్ట్ గా చెప్పదలుచుకుంటే, ఎందుకంటే 1996లో అతను రాజకీయాల్లోకి వచ్చి మజిలీపట్నం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 11 లోక్సభకి ఎన్నికయ్యారు ఆయన. ఆయన పొలిటికల్ ప్రస్థానం విషయానికి వస్తే గనక మీరు అప్పట్లో చూసే ఉంటారు ఆయన గురించి చెప్పదలిస్తే, ఆయన గురించి ఏం చెప్పారు అంటే అప్పటి రాజకీయ పరిణామాల్లో ఆయన పెద్ద రాజకీయాల పట్ల అంత ఆసక్తి అనురక్తి ఉన్న వ్యక్తిగా మనం అనుకోక్కర్లేదు. యాక్చువల్ గా చెప్పాలంటే ఆ రోజున్న పరిస్థితుల్లో అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం అధినేత ఆయన ఇప్పుడు ఇప్పటికీ ఆయన కదా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయన పిలిచి ఆహ్వానించి టికెట్ ఇచ్చారు. మరి ఆ టికెట్ ఇచ్చినట్టు గుర్తు. బట్ ఆయన అంతటికి ఆయన స్వయంగా రాజకీయాల మీద అంత ఆసక్తి ఉన్న వ్యక్తి కాదు. ఆ తర్వాత ఎలక్షన్ లో ఓడిపోవడంతో ఇక తర్వాత ఆయన రాజకీయాలకి దూరం అయిపోయారు. పెద్ద యాక్టివ్ గా లేరని చెప్పాలి. కాబట్టి దానికి ఆయనకి రాజకీయాల కంటే కూడా సినిమా ఫీల్డ్లే విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతం తెచ్చిపెట్టింది. సరే సినిమా యాక్టర్ గా ప్రచార బాగా ప్రముఖుడుగా ఉన్నారు కాబట్టి రాజకీయంగా కూడా ఆయన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో అప్పట్లో చంద్రబాబు గారు అట్లా తీసుకొచ్చారు. సరే ఒకసారికి గెలవగలిగారు కానీ ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ స్వభావానికి రాజకీయాలకి అంత ఆయన స్వభావానికి రాజకీయాలకి అంత ఇది ఉంటుందని అనుకోగలం. బట్ ఒక రాజకీయంలో కూడా ఆయన కొంతకాలం ఉండగలిగారు. అంత చెప్తే అదనంగా మనం ఆ విషయం మీద విశ్లేషించడానికి పెద్ద అవునండి. అవును, కానీ ఇంత చరిష్మా గల ఇంత సీనియర్ నటులు అయ్యుండి, అంటే తన 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 వారసత్వాన్ని కొనసాగించే విధంగా, అంటే తనకి ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు, సో ఎక్కడ కూడా వాళ్ళని స్క్రీన్కి అనేది తీసుకురాకపోవడానికి ఆయన వ్యక్తిత్వాన్ని రాలేదు కానీ ఇప్పుడు ఈ మధ్య కేజీఎఫ్ కాంతారాణి ఈ సినిమాలన్నీ ఆయన రెండో కుమారుడే ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ గా కూడా ఆయన బ్రహ్మాండమైన పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి కదా. మంచి విపరీతమైనటువంటి క్రేజ్ కూడా వచ్చింది కదా. దానికి ఆయన రెండో కుమారుడు ప్రధానంగా బాధ్యత వహిస్తున్నారు కదా. కర్ణాటక సంబంధించినటువంటి కన్నడ నిర్మాతలతో కలిసి ఆయన ఆయన సినిమాలు తీయటం చాలా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా కూడా ఆయన పేరుగాంచారు. కాబట్టి పూర్తిగా పై కూతురు పేరు మీద రమ్య పేరు మీద ఈయన సినిమా రమ పేరు మీద సినిమాలు తీయటం ఇవన్నీ కూడా చేశారు. బట్ కుమారుడు ఆ విషయంలో నటనలో కాదు కానీ బట్ సినిమా రంగంలో తన వారసత్వం కొనసాగిస్తున్నట్లుగానే మనం అనుకోవచ్చు సార్. ఖచ్చితంగా అంటే కొన్ని పాత్రలు చేయాలంటే కైకాల సత్యనారాయణ ఇంకా అతనికి మించి ఇంకెవరు చేయలేరు అనే విధంగా ఒక ఇముడు పాత్ర కావచ్చు, అలనాటి పౌరాణిక చిత్రాలు కావచ్చు, ఇంకా మళ్ళీ ఇంకా ఆయన తర్వాత ఇంకెవరు లేరు అనేది అది నగ్న సత్యంగా అదే కాదు. విలనిజమే కాకుండా ఈ హాస్య సన్నివేశాలు పండించడంలో కూడా సాధారణంగా ఈ విలన్ తో కూడిన హాస్యం అనేది తెలుగు చిత్రాల్లో చాలా అరుదైనటువంటి ఇది అనమాట. బ్రహ్మాండంగా కొంతమంది మాత్రమే ఇప్పుడు సత్యనారాయణ గారు లేకపోతే కోట శ్రీనివాసరావు అటు వైపు విలనిజం రెండో వైపు ఈ హాస్యం ఇవన్నీ కూడా పండించడంలో దిట్టలుగా పేరొందారు. ఆ విషయంలో కైకాల గారి ఏజ్ పెరిగిన తర్వాత కూడా అట్లాంటివి చేయగలడం అనేది ఆయన గొప్పతనంగా మనం తీసుకోవచ్చు. యాక్చువల్గా అతనికి వచ్చిన బహుమతుల విషయానికి వస్తే కనుక ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ జీవిత కాల సాఫల్య పురస్కారం 2017లో ఇచ్చారనుకుంటా. అలాగే బంగారు కుటుంబం నుంచి 1994లో ఉత్తమ చలన చిత్రానికి సంబంధించి నంది అవార్డు కూడా వచ్చింది. అలాగే రఘుపతి వెంకయ్య అవార్డు 2011లో వచ్చింది. అంటే ఆయన ఈ అవార్డులతో పాటు ఇంకా దేనికి ఆయన దానికి దానికైతే అంటే ఈ అవార్డులు ఇటువంటి అన్ని ఆయనకి ఏం పెద్ద కొత్త కాదు విశేషము కాదు. ఎందుకంటే ఆయన ఈ సినిమా రంగంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తనదైన శైలిలో ముందుకు సాగుతూ ఇప్పుడు ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా కావడంతో కొన్ని వందల సినిమాలు 770 సినిమాలు చేయటం అంటే అంత తమాషా కాదు కదా. బ్రహ్మాండమైనటువంటి నటన శక్తి అట్లాగే గొప్ప పేరు ఆయన మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఉంటే తప్ప లేకపోతే సాధ్యం కాదు. అందువల్ల ఆయనకి అవార్డులు రావడం అనేది పెద్ద విశేషం అని నేనైతే అనుకుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫోన్ లైన్ లోకి వచ్చి మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ.